విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, విలువైన మీ జ్ఞానవాక్కులు వినటానికి ఈ వివాహాన్ని పురస్కరించుకుని మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, స్వచ్ఛమైన మీ మాటలు, విలువైన మీ మాటలు మా హృదయాలకు అత్యంత అవసరమైనవి. అవి వినటానికి గాను మా హృదయాలు వెలిగించండి, మా హృదయాలు తెరవండి తండ్రి. మీ మాటలు మీ పిల్లలకు గ్రహించున్నట్లుగా వారి హృదయాలు తెరవండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, సమస్త విధములైన కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచంలో తొలి బంధం, దేవుడు ఏర్పరిచిన తొలి బంధం వివాహ బంధం. భూమి మీద చాలా బంధాలు ఉన్నాయి మనకు తెలుసు, తల్లి కూతుర్ల బంధం, తండ్రి కొడుకుల బంధం, అన్న చెల్లెళ్ళ బంధం, అక్క తమ్ముళ్ళ బంధం, ఇలా ఎన్నో బంధాలు సంబంధాలు భూమి మీద ఉన్నాయి. ఆ బంధాలు సంబంధాలు అన్నీ మనం కలిగి బ్రతుకుతున్నాం, ఈ సంగతి మనందరికీ తెలియంది కాదు. అయితే ఈ బంధాలేవీ లేక మునుపు, ఈ బంధాలేవీ ఏర్పరచబడక మునుపు ఉన్నటువంటి బంధమే భార్యాభర్తల బంధం, తొలి బంధం. అందుకే దాన్ని ఆది బంధం అని పిలుస్తారు. దానికి చాలా విలువ ఉంది దేవుని దృష్టిలో, చాలా ప్రాధాన్యత ఉంది దేవుని దృష్టిలో. అందుకే దేవుడు ఆదామును చేశాడు, ఆదాము ప్రకటెముకొని తీసి హవ్వను చేశాడు, వాళ్ళిద్దరినీ జతపరిచాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు, మనకు తెలియనివి కావు. ఎన్నోసార్లు మనం చదువుకున్నటువంటి విషయాలు, ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనుల ద్వారా మనం విన్నటువంటి విషయాలు. అయితే ప్రియులారా, మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ వివాహానికి ఉన్నటువంటి గాఢత, దేవుని దృష్టిలో ఉన్నటువంటి గాఢత, స్వచ్ఛత కాలక్రమంలో చాలా బలహీనంగా మనుషుల మధ్యలో మారిపోయింది. దేవుని దృష్టిలో ఎప్పటికీ వివాహం విషయంలో అదే గాఢత, అదే స్వచ్ఛత, ఆయన ఏర్పాటు, ఆయన ప్రణాళిక అత్యద్భుతం, ఎప్పటికీ అలానే ఉంది అది. కానీ మనుషుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ గాఢత తగ్గిపోయింది, ఆ స్వచ్ఛత తగ్గిపోయింది, ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది, ఆ ప్రియారిటీ తగ్గిపోయింది, ఆ విలువ తగ్గిపోయింది. ఇది మనకు తెలుసు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సల్గా మాట్లాడుతున్నాను. యూనివర్సల్గా జరుగుతున్నటువంటి వివాహాలన్నీ చూస్తే అవి దైవచిత్తానుసారంగా ఉన్నాయా? దైవచిత్తానుసారంగానే మనుషులు ఆలోచించి జతపరచబడుతున్నారా? దైవచిత్తానుసారంగానే నేటి కాలంలో వివాహాలు జరుగుతున్నాయా అని అంటే, ప్రియులరా, చాలా చోట్ల దైవచిత్తానుసారమైన వివాహాలు కనుమరుగైపోతున్నాయి. ఒక వ్యాపారాత్మకమైన ధోరణిలో, ఒక వ్యాపారాత్మకమైన ఆలోచనతో, వ్యాపారాత్మకమైన ఉద్దేశాలతో జరుగుతున్నటువంటి వివాహాలు మనకి ఎక్కువ శాతం సమాజంలో కనబడుతూ ఉన్నాయి. సో వాటి వెనక ఏదో బిజినెస్ డీల్ లాంటిది జరుగుతుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది నిజంగా రెండు జీవితాలను జతపరచాలనుకుంటున్నారా, లేకపోతే రెండు బ్యాంకింగ్ రంగాలని, లేదా ఆర్థికంగా రెండు ఏటీఎం కార్డులని జతపరచాలనుకుంటున్నారా, ఆస్తుల్ని జతపరచాలనుకుంటున్నారా, ఆత్మీయతని జతపరచాలనుకుంటున్నారా, ఉద్యోగాల్ని జతపరచాలనుకుంటున్నారా, లేకపోతే ఉన్నతమైన ఆలోచనలు కలిగి దేవుని కొరకు బ్రతికే వారిని జతపరచాలనుకుంటున్నారా, వెండి బంగారాలని జతపరచాలనుకుంటున్నారా, బంగారం కంటే అమూల్యమైన విశ్వాస జీవితాలు కలిగిన వారిని జతపరచాలనుకుంటున్నారా? ఇన్ని ప్రశ్నలు మన ముందుకు వస్తే ఆ ప్రశ్నల్లో మనం ఎన్నింటికి ఏ విధంగా సమాధానం ఇవ్వగలం అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనకి వెండి బంగారాలు ముఖ్యమా? వెండి బంగారాల కంటే గొప్పదైన విశ్వాసం ముఖ్యమా? ఉద్యోగాలు ముఖ్యమా? ఆత్మీయతలు ముఖ్యమా? ధనం ముఖ్యమా? అనురాగం ముఖ్యమా? లేకపోతే భూములు, ఆస్తులు, వెండి బంగళాలు, కట్నాలు, కానుకలు ఇవి ముఖ్యమా? లేకపోతే కలకాలం జీవితాంతం ఒకరికొకరు ఆప్యాయతను పంచుకుంటూ, అనురాగాన్ని పంచుకుంటూ ఒకరికొరకు ఒకరి బ్రతికే జీవితం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఈరోజు సమాజాన్ని మీరు ప్రశ్నించండి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. అంద చందాలు ముఖ్యమా? గుణగణాలు ముఖ్యమా? ఏది ముఖ్యం అని మనం అడిగితే ఈ సమాజం దగ్గర నుంచి వచ్చే సమాధానం వ్యాపారాత్మకమైన ధోరణిలో సాగుతున్నట్టుగానే వస్తుంది తప్ప, దైవచిత్తానుసారంగా, దైవ విధేయులుగా,
దేవుని యందు భయభక్తులు నిలిపిన వారిగా, దేవుని కొరకు బ్రతకాలనే నిశ్చయతతో ఉన్నవారిగా మేము జతపరచబడుతున్నామని ధైర్యంగా సమాధానం ఇచ్చే వాళ్ళ సంఖ్య బహు తక్కువ అన్న విషయం మనం ఎరుగనిది కాదు ప్రియులారా. దేవుడు వ్యాపారాత్మకమైన కోణంలోనికి వెళ్ళిపోవాలని భార్యాభర్తల్ని జతపరచలేదు. ఏదైనా వనంలో వ్యాపారాత్మకమైన ఆలోచనలు ఆయనకి లేవు. ఆదాము ఉద్యోగం ఏంటి, అవ్వ క్వాలిఫికేషన్ ఏంటి, ఇతనికి ఎంత జీతం వస్తుంది, ఈమెకి ఎంత కట్నం ఇస్తున్నారు, ఇతను ఎంత ఆస్తి సంపాదించాడు, ఈమెకి ఎంత ఆస్తి ఉంది, వీళ్ళ పలుకుబడి ఏంటి, వీళ్ళ స్టామినా ఏంటి, వీళ్ళ పలుకుబడి ఏంటి, వీళ్ళ స్టామినా ఏంటి, ఆదాం అందంగా ఉన్నాడా లేదా, హవ్వ అందగత్తే కాదా, ఇవేవి అక్కడ మనకు కానరావు. ఒక్క స్వచ్ఛమైన దేవుని సంకల్పం మాత్రమే అక్కడ కనబడుతోంది, అవునా కాదా? ఏదైనా వనంలో మీకు ఏమైనా కనబడుతున్నాయా? ఏదైనా వనంలో ఆ జతపరచబడిన తొలి జంట దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తుంటే మీకేం కనబడుతుంది? కట్న కానుకల కోసం వెనక్కి ముందుకి లాగటాలు, పేకటాలు, బేరాలు, సారాలు ఏమైనా కనబడుతున్నాయా? లేవే. అందాలు చందాలు ఇవేమీ కనబడట్లేదు అక్కడ. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు కనబడట్లేదు అక్కడ. కానుకలు, కట్నాలు కనబడట్లేదు అక్కడ. క్వాలిఫికేషన్స్ కనబడట్లేదు అక్కడ. వ్యాపారాత్మకమైన ధోరణి లేదక్కడ. మరేముంది అక్కడ? కేవలం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, ఆయన కొరకు ఫలించేటువంటి ఆయన నిర్మాణాలు, ఆయన చేసిన నిర్మాణాలు, ఆయన చేసిన నిర్మాణాల జత కలయిక, తద్వారా ఆయన కొరకు ఫలించేటువంటి ఒక గొప్ప జంట, అది దేవుని యొక్క పూర్వమైన సంకల్పం. ఏదైనా వనంలో మనకు అది కనబడుతుంది, కానీ ఈరోజు సమాజంలో మనకు అది కనబడకుండా పోతుంది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, వివాహం వెనుక దేవుని సంకల్పం ఉందన్న విషయాన్ని మానవుడు మరిచిపోతున్నాడా? మానవుడు మరిచిపోతున్నాడా? మరిచిపోతున్నాడు దాదాపుగా. ఒకరోజు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతను అంటున్నాడు, ఏమండి తొందరగా మా అబ్బాయికి ఏదో సంబంధం చూడాలండి, పెళ్లి చేసేయాలి అన్నాడు. ఆహా, దేనికోసం మీరు పెళ్లి చేసేయాలని కంగారు పడుతున్నారు మీ అబ్బాయికి అని అంటే అతను చెబుతున్నాడు, వాక్యం ఎరిగిన వాడు, మరలా సీనియర్ విశ్వాసి, సంఘంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన చెబుతున్నాడు, ఎందుకు మీరు అంత త్వరపడుతున్నారు మీ అబ్బాయికి వివాహం చేసేయాలని, కారణం ఏంది అని అడిగితే, మా వాడు గాడి తప్పేలా ఉన్నాడండి అన్నాడు. ఎలా ఉన్నాడట? గాడి తప్పేలా. అంటే గాడి తప్పేలా, దారి తప్పేలా ఉంటే వివాహం చేయాలా? ఇంత సంకుచిత స్వభావంతో ఎలా ఆలోచిస్తున్నారు మానవులు? ప్రియులారా మీరు ఆలోచించండి, జతపరచబడటం అనే ఈ గొప్ప విషయం, రెండు వేరువేరు కుటుంబాలు కదా, రెండు వేరువేరు కుటుంబాల్లో నుంచి ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, వాళ్ళిద్దరిని మనం ఇక్కడ జతపరచబోతున్నాం. సామాన్యమైన విషయం కాదు ఇది, చాలా గొప్ప విషయం. అందుకే దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. మనం ఇక్కడ జతపరచబోతున్నాం ఇద్దరు రెండు వేరువేరు ఆకారాలు, దేవుని వలన సృష్టింపబడిన రెండు వేరువేరు ఆకారాలను ఇక్కడ మనం జతపరచబోతున్నాం. అలా జతపరచబోతున్నటువంటి రెండు వేరువేరు ఆకారాలు అంటే ఒక మహా కట్టడాన్ని నిర్మిస్తున్నట్టు లెక్క, ఒక మహా గొప్ప అద్భుతమైన కార్యానికి శ్రీకారం చుడుతున్నట్టు లెక్క. ఇలాంటి ఒక గొప్ప సంఘటన జరుగుతుంటే దాని వెనక సిల్లీ రీజన్స్, సిల్లీ థింగ్స్ మనం ఆలోచిస్తూ, అలాంటి మాటలు మాట్లాడుతూ, అలాంటి రీజన్స్ మనం చెబుతున్నాము అని అంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మానవ హృదయం ఉందని అర్థం. అసలు ఈ విషయాలు ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాను కదా, ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసా? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు దయచేసి చేతులు ఎత్తి చూపించగలరా? ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది దేవుని పిల్లలు ఇక్కడ ఉన్నారు. వెరీ గుడ్. దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు తన రాకడకు కొన్ని సూచనలు చెప్పారు కదా, చెప్పారా? తన రాకడకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పారు మన ప్రభు మనకి. ఆ సూచనలు మీకు అందరికీ గుర్తున్నాయా? ప్రభు చెప్పినటువంటి సూచనల్లో ఒక ప్రాముఖ్యమైన సూచన ఏంటో తెలుసా? నోవహు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అని అక్కడతో ఆగలేదు. ఏమంటాడు తెలుసా? లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం ఏమని వ్రాయబడింది ఒకసారి చూద్దాం.
నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. అంటే సేమ్ టిటో ఏమైనా వేరియేషన్స్ ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? ఏముండదు కదా, సేమ్ డిటో. ఏంటది? నోవహు దినాల్లో ఏదైతే జరుగుతుందో, అంటే ఏదైతే ఆల్రెడీ జరిగిందో, సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఏమవుతుందట? రిపీట్ అవుతుంది. ఎప్పుడు రిపీట్ అవుతుంది? మనుష్య కుమారుని దినములలో కూడా అలాంటి సంఘటనలే మరలా రిపీట్ అవుతాయి అన్నాడు. ఏంటి ఇంతకి? 27వ వచనం, నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనుల యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళకి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది అని చూస్తే వాళ్ళకి ఏ పని లేదట. ఏం పని అట? ఏం పని అటక? నెంబర్ వన్ తినటం, రెండోది ఏంటి? తాగటం. అంటే వాళ్ళు పుట్టింది ఎందుకు? ఇంకా ప్రభు కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకడానికి కాదు, తమ శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకు సమర్పించడానికి కాదు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి లోకాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు వెళ్ళటానికి కాదు. మరి ఎందుకు పుట్టారంటే, నెంబర్ వన్ తినటం, నెంబర్ టూ తాగటం, నెంబర్ త్రీ పెండ్లాడటం, నెంబర్ ఫోర్ పెండ్లికి ఇవ్వబడటం. ఏమంటే పెండ్లాడటం, పెండ్లికి ఇవ్వబడటం ఏమైనా తప్పులా? వివాహం ఎవరు ఏర్పరిచినది? దేవుడు ఏర్పరిచినదే. పెండ్లాడటం, పెండ్లికి ఇవ్వబడటం ఏం తప్పు కాదు కదా. కానీ ఇక్కడ ఏమంటాడో తెలుసా? నోవహు దినములలో ఏదైతే జరిగిందో అలాగే మనుష్య కుమారుని దినములలో కూడా జరగబోతుంది. మనుష్యులు తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉండిరి, అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను అన్నాడు. అసలు పెండ్లాడటం గురించి, పెండ్లికి ఇవ్వడం గురించి ఎందుకు ప్రస్తావించాడబ్బా ఇక్కడ ప్రభు? అదేం తప్పు కాదు కదా, ఆయన కూడా కానాలో జరుగుతున్న ఒక పెండ్లి ఎందుకు హాజరయ్యాడు కదా. వివాహం ఏం తప్పు కాదు కదా, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది కదా. మరి అలాంటప్పుడు దేవుడు నోవహు దినాలలోని పెళ్లి సందర్భాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించగలిగితే ప్రపంచం పోయే కాలానికి దగ్గరగా ఉందా, లేకపోతే బాగుపడడానికి సిద్ధంగా ఉందా మనకి ఈజీగా అర్థమవుతుంది. అసలు పెళ్ళాడుట, పెళ్ళికి ఇవ్వబడుట అనే పదాలు రెండు ఖచ్చితంగా ప్రభు ఇక్కడ మాట్లాడారు. చెప్పింది నేనా ప్రభువా? మీరు చెప్పండి, రాసుకొచ్చింది నేనా, లేకపోతే మీ గ్రంథంలో సాక్షాత్తు మన ప్రభు ఎలా చెప్పినట్టుగా వ్రాయబడిందా? మన ప్రభు ఎలా చెప్పినట్టుగా వ్రాయబడింది? మీరు చూస్తున్నారు మన దైవ గ్రంథంలో. అక్కడ ఎందుకు ఆ పదప్రయోగం చేశాడు? పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉండిరి, అంతలో జలప్రలయము వచ్చి పెళ్ళి మండపాలు కొట్టుపోయానమాట. అప్పుడు ఎప్పుడు? నోవహు దినాల్లో. తాళి కట్టబోతున్నాడు, జలప్రలయం వచ్చేసిందనమాట. అత్తోరింటికి వెళ్ళబోతుంది, జలప్రలయం వచ్చేసిందనమాట. పెళ్ళికి ఇద్దామని రెడీ అవుతున్నారు, జలప్రలయం వచ్చేసిందనమాట. భోజనాలు తింటున్నారు, ఆల్రెడీ జలప్రలయం వచ్చేసిందనమాట. ఆ రకంగా ఆ రోజు పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నవారు కొట్టుకుపోయారు. మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరుగుతుంది అన్నాడు. దీని అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో, అంటే ప్రభు చెప్పిన సందర్భాన్ని ఆ కాలానికి మీరు ఆలోచించాలి. ఈ మాట వ్రాయబడి నేటికి 2000 సంవత్సరాలు అయిపోతుంది. ఆల్రెడీ సూచనలు మనం చూస్తున్నాం. ప్రపంచ పరిస్థితి బాగాలేదన్న విషయం మనందరికీ తెలుసు. అయితే మనుషులు దేవుని సంకల్పాన్ని విస్మరించి తమ స్వార్థం కోసం వివాహాలు చేసుకునే రోజులు వస్తాయి. దేన్ని విస్మరించమ్మా? దేన్ని విస్మరించి? దేవుని సంకల్పాన్ని విస్మరించి, దేవుని కొరకు జతపరచబడి దేవుని కొరకు బ్రతకాలన్న నియమాలను విస్మరించి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్న ఆలోచనను విస్మరించి మన స్వార్థం కోసం మనం బ్రతకాలి, మన స్వార్థం కోసం మనం ఏకం కావాలి, మన స్వార్థం కోసం వివాహం చేసుకోవాలి, మన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం జతపరచబడాలి, మన సంతోషం నెరవేరాలి, మన ఇష్టాలు నెరవేరాలి. కానీ వివాహాన్ని ఏర్పరిచింది ఎవరు? ఎవరు? దేవుడు. ఏమండి, మనందరం ఒక ప్రార్థన ఎక్కువ చదువుతాం, ఏంటో తెలుసా? అది, తండ్రి నీ చిత్తము. చెప్పండి తొందరగా చెప్పేయాలి, మీ అందరికీ వచ్చు. కంటిన్యూ చెప్పండి. నీ చిత్తము పరలోకమందు
నెరవేరుచున్నట్లు. నెక్స్ట్, భూమి యందును నెరవేరును గాక. ఎలా ఎలా నెరవేరుతుంది? మీరు అంటే నెరవేరుతుందా? మీరు నెరవేరిస్తే నెరవేరుతుందా? మీకే ప్రశ్న. తండ్రి చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. ఎక్కడ? దూతలు ఎదుట కదా. ఇప్పుడు భూమి మీద కూడా నెరవేరును గాక అని మీరు అంటున్నారు, అంటే అయిపోద్దా? లేకపోతే మనం నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని? చెప్పండి, ఆయన చిత్తానుసారంగా ఎవరు బ్రతకాలి? మనం బ్రతకాలి. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతుంటేనే భూమి మీద ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుని చిత్తం నెరవేరుతుంది. మనం బ్రతకనప్పుడు నెరవేరుతుందా? నెరవేరదు కదా. ఇప్పుడు మీ అందరికీ ఆహారం పెట్టాలి. ఈ వివాహ విందు ప్రధానులు ఉన్నారు కదా, వీళ్ళు భోజనం సిద్ధపరచబడునుగాక అన్నారు. ఏమన్నారు? అన్ని వివాహాల్లో భోజనం సిద్ధపరచబడినట్టే ఈ వివాహంలో కూడా భోజనం సిద్ధపరచబడునుగాక అన్నారు. సిద్ధపరచబడిపోద్దా? చెప్పాలి. మనమే వెళ్ళి చచ్చినట్టు వంట చేయాలా? వంట మనిషిని పెట్టి అన్ని సామాన్లు కొనుక్కొచ్చి ఎంతమందిని పిలిచామన్నది లిస్టు చూసుకొని ఎంతమందికి ఎంత సిద్ధం కావాలని మనమే రెడీ చేసి పెట్టి వచ్చిన వాళ్ళకు వడ్డించాలి, అంతే కదా. అలాగే నెరవేరును గాక అంటే నెరవేరదమ్మా. మనమే ఏం చేయాలి? మనమే ఏం చేయాలి? నెరవేర్చాలి. నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు రాలేదు. మరి ఎందుకు వచ్చారట ప్రభు ఈ లోకానికి శరీరధారిగా? నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నానన్నాడు మహానుభావుడైన. ఆయనంతటి వాడే నెరవేరును గాక అని వదిలేయకుండా ఆయన చిత్తం నెరవేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటే మరి మనమేమంటాం? నెరవేరును గాక అంతే. నేను మాత్రం నెరవేర్చుంటుమా? ఏమంటాను ఏమంటాను? నెరవేరును గాక. ఎవడైనా నెరవేరిస్తే నెరవేర్చును గాక. మరి నీ వరకేంటి? నా వల్ల అవ్వదుగాక. ఇది చాలామంది యొక్క నైజం. సో ఈరోజు కూడా వివాహాల విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్న నిశ్చేత లేకుండా దేవుని కొరకు మనం జతపరచబడుతున్నాము, దేవుని వలన మనం జతపరచబడుతున్నాము, దేవుని కొరకు మనం కుటుంబంగా కలిసి బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన కొరకు ఫలించాలి, ఆయన నామ మహిమార్థమై జీవించాలి. ఎందుకంటే ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము, ఆయన వలననే మనం ఇక్కడ బ్రతుకుచున్నాము. ఆయన లేకపోతే మనకి బ్రతుకులేదు, ఆయన లేకపోతే మనకి జీవితం లేదు. ఏ మానవుడు దేవుడు లేకుండా పుట్టలేడు, పెరగలేడు, బ్రతకలేడు, జీవించలేడు. ఏ మానవుడి వెనకైనా దేవుడే ఉన్నాడు. దేవుడు లేకపోతే భూమి మీద మానవ జీవితం కనుమరుగైపోతుంది. ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందుట సంతోషించుట ఎవనికి సాధ్యము అనే విషయం మానవులు మరిచిపోయారు. 5 నిమిషాల సంతోషం కోసం వివాహాలు అనుకునేవారు కొందరైతే, ఆస్తిపాస్తుల కోసం వివాహాలు అనుకునేవారు మరికొందరైతే, మనకేదో దన్ను ఉండాలి కాబట్టి వివాహం అనుకునేవారు మరికొందరైతే, మనకేదో సపోర్ట్ కావాలి లేదా వండి పెట్టడానికి కావాలి కాబట్టి వివాహం అనుకునేవారు ఇంకొందరైతే, ఇలాంటి సిల్లీ రీజన్స్ మాత్రం మాట్లాడుకుంటున్నారు. కానీ వివాహం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని కొరకు జతపరచబడాలి, దేవుని కొరకు ఒక కుటుంబం పడాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ఒక కుటుంబం భూమి మీద బ్రతకాలి. అలనాడు ఆదాము హవ్వల విషయంలో అదే నెరవేరింది. దేవుడు అదే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి నా కొరకు ఫలించండి అన్నాడు, తప్ప మీకోసం మీరు బతకండి అని చెప్పలేదు. ఎందుకంటే నరులను దేవుడు తన కొరకు సృజించుకున్నాడు, తన పని నిమిత్తము నరులను సృజించుకున్నాడు. మనము ఆయన వారము, ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము. మనము మన కొరకు పుట్టిన వారము కాము, ఆయన కొరకు పుట్టిన వారము. సో మన జీవితంలో విలువైన వివాహ బంధం అనేది మరి ఎవరి కొరకు? ఇప్పుడు మనమే ఆయన కొరకు అయినప్పుడు మరి మనం ఎవరి కొరకు జతపరచబడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ప్రభు రాకడ సమయానికి మానవులు మరిచిపోతారు. నోవహు దినాల్లో అలాగే బ్రతికారు, ఇప్పుడు కూడా చాలామంది అలా బ్రతుకుతున్నారు. అది మానవుల మీదకి ఉగ్రత రావడానికి కారణమవుతుంది. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మానవులు దేవునికి ఇవ్వడం మానేశారు. అది వారి మీదకి ఉగ్రత రావడానికి కారణమవుతుందని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తోంది. ప్రియులారా, చాలా స్పష్టంగా చెబుతోంది వాక్యం, చాలా స్పష్టంగా. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను
పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను ఉండవలెను అని ఎవరు చెప్పగలరు? వివాహం గురించి సృష్టికర్త మాత్రమే చెప్పగలడు, మనం చెప్పలేం అలా. ఎందుకంటే మనకు అథారిటీ లేదు, సృష్టికర్తకు మానవులందరి మీద అథారిటీ ఉంది. కారణం, హీ ఈజ్ ద క్రియేటర్. వి ఆర్ నాట్ క్రియేటర్స్, హీ ఈజ్ ద క్రియేటర్. క్రియేటర్కి ఆ అధికారం ఉంటుంది, అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీతో చెప్పాడు, మీరు జతపరచబడితే నా కొరకు ఫలించాలి. నా కొరకు జతపరచబడాలంటే, లేదు ప్రభువా మాకు వేరే రీజన్స్ ఉన్నాయి, మాకు వేరే కారణాలు ఉన్నాయి ప్రభువా, మాకు వేరే బ్రతుకుంది ప్రభువా, మేము మా ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి జతపరచబడాలనుకుంటున్నాం ప్రభువా అని అంటే, ప్రభు అంటాడు, మిమ్మల్ని సృజించింది నేను, రేపొద్దున మీ మీద నేను నేరస్థాపన చేస్తే నాకు సమాధానం చెప్పగలరా అని అడుగుతాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో విలువైన దేవుని వాక్కులు ఆలోచించండి. నిజంగా ఈరోజు ఈ భార్యాభర్తలుగా జతపరచబడబోతున్న ఈ వధూవరులు ఇరువురు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే విలువైన జ్ఞాన వాక్కులు వారి వివాహానికి ముందే, అంటే జతపరచబడడానికి ముందే వినేస్తున్నారు, వింటున్నారు. కనుక అంటే దేవుడు వీరితో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు జతపరచబడుతున్నది మీకోసం కాదు, నా కోసం అని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే మీరు నా కొరకు బ్రతకాలి, మీరు నా కొరకు ఫలించాలి, నా ఇష్టాన్ని నెరవేర్చి ఒక నీరు కట్టిన తోటలా మీరు ఉండాలి, నా సంకల్పానుసారంగా మీ కుటుంబం వర్ధిల్లాలి. ఎందుకంటే మిమ్మల్ని సృజించుకున్నది నేను, తల్లి కడుపులో 9 నెలల పాటు మీకు నిర్మాణాన్ని జరిగించుకున్నది నేను, స్త్రీనిగా పురుషునిగా మిమ్మల్ని చేసింది నేను, ఈరోజు మీరు జతపరచబడటానికి కారణం నేనే అని ఆ సర్వోన్నతుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, విన్నటువంటి వాక్యం ఈ నూతన వధూవరుల హృదయాలలో ఫలించాలని, అదేవిధంగా మీ అందరి హృదయాల్లో ఫలించాలని, మనమందరము దేవుని మహిమపరుస్తూ ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తూ ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకే మరణించాలని మరొక్కసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఇంతసేపు ఓపిగ్గా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.